యాసంగిలో ప్రతి రైతు వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చన్నారు సిద్దిపేట జిల్లా రాయపోలు ఎంపీపీ కల్లూరి అనితా శ్రీనివాస్. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో వ్యవసాయ అధికారి ప్రశాంత్ సర్పంచ్ మన్నే రంగఫతో కలిసి రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వరి పంట వేస్తే చేతికొచ్చే సమయంలో నీరు సరిపోక ఎండిపోతుందన్నారు. వరి పంటకు బదులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెడితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు. ఆరుతడి పంటల వైపు రైతులను మనం అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఏంటంటే ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా అనేసి వరి వైపు వెళ్తే లాస్ట్కి మనకు పంట చేతికొచ్చే టైంకి భూగర్భ జలాలు తగ్గిపోయి పంట దిగుబడి మనకు చేతికొచ్చే పంట టైంకి మనకు వాటర్ బోర్లు ఎత్తేయడం వల్ల పంట పెట్టుబడి అంతా నష్టపోవడం జరుగుతుంది. దానికి అట్లా కాకుండా పంటను మార్చుకోవడం మనకు ఇప్పుడు ఎట్లా అంటే వరి స్థానంలో మక్క కానీ బొద్దేడు కానీ శనగ కానీ ఇలాంటి ఆరుతడి పంటల వైపు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనం ఎకరా వరి పండించే స్థానంలో మక్క 2 ఎకరాలు పొద్దుడు ఒక 3 ఎకరాలు పండించడం జరుగుతుంది. మనకు అట్లాగే వాటర్ కూడా తక్కువ ఉపయోగపడుతుంది ఆరుతడి పంటల వల్ల. ఏంటంటే ఇప్పుడు మా వరికి కావాల్సిన వాటర్ కంటే ఈ పొద్దుడు ఇలాంటి వాటికి వాటర్ తక్కువగా ఉపయోగపడడం వల్ల తక్కువ వాడకం వల్ల మనకు ఒక ఎకరా స్థానంలో 2-3 ఎకరాల పంట తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ పంట మార్పిడి వల్ల ఏమవుతుందంటే మనకు చీడపీడలు కానీ మన ఉధృతి కానీ తగ్గించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ మన రైతులకు దృష్టిలో ఉంచుకొని మనకు వరి కాకుండా మిగతా పంటల వైపు వెళ్ళాలి. అలాగే వరి వేసుకుంటే మళ్ళీ మనకు ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే చలి వల్ల నారు సరి ఎదగకపోవడం, నారు సరి ఎదగక మళ్ళీ తాళగింజలు రావడం జరుగుతుంది, చీడపీడలు. ఇంకొకటి లాస్ట్లో మనకు చేతికి వచ్చే టైంలో కూడా మనకు అప్పుడప్పుడు వడగండ్ల వనలు కూడా మనకు అందే అవకాశం ఉంది. ఆ వడగండ్ల వనల వల్ల కూడా మన రైతులు నష్టపోవడం జరుగుతుంది. అలా కాకుండా మిగతా పంటలు ఈ పొద్దుడు కానీ మక్క కానీ ఆరుతడి పంటల వైపు మనల్ని రైతులు పండించుకోవాలని మనం చెప్పడం జరుగుతుంది.